రాజ్యాన్ని పిల్లలకిచ్చాడు. మిగతా బ్రహ్మతేజో బలం, బలం అసలు బలం అంటే వాడుకుండేటటువంటి ఆ మంత్రశక్తే శక్తి అంటే. నేను ఆ మంత్రశక్తిని సాధించాలి. ఇప్పుడు ఈ అస్త్రాలు శస్త్రాలు తీసి పక్కన పెట్టండి, ఏమైనా సరే నేను వశిష్ఠుణ్ణి గెలవాల్సిందే, అంతకంటే గొప్పవాణ్ణి కావలసిందే, ఇది నేను సాధించి తీరుతా. రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చాడు, మిగతా పనులన్నీ అందరికీ అప్పగించేశాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళాడు, కూర్చున్నాడు తపస్సులో. 10,000 సంవత్సరాల కాలం తపస్సు చేసేటండి, శక్తి సంపాదించాడు. సంపాదించి పాపం మళ్ళీ దాన్ని ప్రయోగిద్దామని బయటకు వద్దామని బయలుదేరాడు. బయలుదేరితే మధ్యలో అతనికి ఓ చిన్న పిల్లాడు తగిలాడు. అతనికి ఆయన ఎవడో ఒక ఆయన నరమేధం చేస్తున్నాడు. ఆ నరమేధానికి ఓ పిల్లాడిని తీసుకెడుతున్నాడు. ఆ పిల్లాడు తనకి బంధువు. పాపం జాలి వేసింది తనకి. సరే నేను నీకు 2 మంత్రాలు ఇస్తా, ఈ మంత్రాలు చదువు, నీకేం ప్రమాదం రాదులే అని తనకుండేటటువంటి ఈ సాధించినటువంటి తపశక్తిని అంతటిని వాడు ఎవడో వచ్చి ఆశ్రయించేటప్పటికి వాడికి ఇచ్చేశాడు. ఈయన తపశక్తి కాస్త పాయి, ఇంతకాలం చేసింది మొత్తం పోయింది. అరే రే రే, తపశక్తిని పోగొట్టుకున్నానే అనప్పుడు అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి ఇంకో దిక్కుకు వెళ్ళాడు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. ఏమైనా సరే వెనక్కి తిరిగేది లేదు, సాధించి తీరాల్సిందే. ఫెయిల్, ఒకచోట ఫెయిల్ అవుతా, అయితే ఆ ఫెయిల్ అయినది అతనికి అవమానాన్ని కలిగించలా, అతనికి దిగులు కలిగించలే, మరింత పట్టుదలని పెంచింది అతనిలో. మళ్ళీ తపస్సు కూర్చున్నాడండి, మళ్ళీ ఓ 10,000 ఏళ్ళు తపస్సు చేశాడండి. బ్రహ్మాండమైనటువంటి శక్తి వచ్చింది ఇతనికి. శక్తి వచ్చింది అని అనగానే పాపం దేవతలకి భయం వేసింది, ఏమో ఈయనగాడు ఏం చేస్తాడో ఏమిటో అని. వెంటనే అక్కడ త్రిశంకు అని ఓ ఆయన ఉండేవాడు. ఆ త్రిశంకుకి మెల్లిగా ప్రేరణ కలిగించి ఆ త్రిశంకుని పంపించారు. త్రిశంకు స్వర్గం అని పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? త్రిశంకు స్వర్గం అని. ఇటుకు చెందకుండా అటుకు చెందకుండా మధ్యలో ఉండేవాడిని త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అంటారు. ఈ త్రిశంకు అనేటటువంటి ఒక మహానుభావుడు తన వంశానికే చెందినవాడే. ఆయన వశిష్ఠుడి యొక్క శిష్యుడే, కానీ వశిష్ఠుడికి ఎదురు తిరిగాడే. గురువుగారికి ఎదురు తిరిగాడు. తను చేసిన పని కూడా అదే కదా. అదే పని ఆయన కూడా చేశాడు. ఆయనకి ఏం కోరిక కలిగిందంటే ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని అనిపించింది. కుదరదండి, స్వర్గాది లోకాల్లోకి వెళ్ళాలంటే ఈ శరీరం పనికి రాదు. అక్కడ వేరే శరీరం, తేజస్ శరీరం కావాలి. అది వేరే రకంగా సాధించాలి. లేదు లేదు, నేను ఈ బొందితో స్వర్గానికి పోతానన్నాడు. ఈయన గురువుగారి దగ్గర వెళ్ళి అడిగితే అది లాభం లేదయా అన్నాడే. పోనీ నువ్వు లాభం లేదంటే ఓ, నీకు వ్యతిరేకంగా ఉండే విశ్వామిత్రుడు ఉన్నాడు కదా, ఆయన చేత నేను సాధించుకుంటానని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, ఏమండి మీ గురువుగారు వశిష్ఠుడు వారి దగ్గరికి వెళ్ళామండి, ఆ వశిష్ఠుడు చేత కాదన్నాడండి, నన్ను కూడా చెయ్యొద్దన్నాడండి, అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్ అన్నాడు. ఆయన వద్దన్నాడా? అయితే నేను చేస్తా. ఇది మనిషి లక్షణం కదండి, వాడు వద్దన్నాడు కదా, అయితే నేను చేస్తా అని పాపం ఈయన తన తపశక్తిని అంతటిని కూడా ఖర్చు పెట్టి మాట పట్టింపు కోసం, మాట పట్టింపు కోసం అతని కోసం ఒక యాగం చేశాడు. నిన్ను స్వర్గానికి బొందితోటే పంపించుతున్నాను, నీకోసం ఒక ఫ్లైట్ తయారు చేశా, పో ఈ ఫ్లైట్లో అన్నాడు ఆయన. ఆయన కాస్త పైదాకా వెళ్ళాడు, స్వర్గలోకంలోకి వెళ్ళాడండి. కానీ అక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర వాడు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి వెనక్కి తోస్తే వాడు తలకిందులా పడుతూ, విశ్వామిత్ర చస్తున్నాను మొర్రో, నేను కింద పడిపోతున్నా అన్నాడు ఆయన. ఈయనకుండే తపశక్తితోటి ఆ త్రిశంకుని అక్కడే ఆపి అతని కోసం మరొక లోకాన్ని తయారు చేసి, ఈ ఇంద్రుడుండే లోకానికి నిన్ను రానిచ్చేది ఏంటయా, నీకోసం నేనే ఇంకొక లోకం తయారు చేస్తా, నిన్నే ఆ లోకంలో ఇంద్రుడిగా మార్చేస్తా. తన తపశక్తిని అంతటినీ ఇచ్చేసి మరొక లోకం తయారు చేశాడు.